సీఎం జగన్పై జరిగిన దాడి ముమ్మాటికి చంద్రబాబు ఆయన మిత్రపక్షాల కుట్రేనని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. జగన్ ప్రాణాలే లక్ష్యంగా కూటమి దాడికి తెగబడిందని, దీనిపై ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్కు భద్రత లేకుండా పోయిందన్నారు. ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జనసేన కూటమిగా కలిసినప్పటికీ జగన్కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. చంద్రబాబే తన తొత్తులతో జగన్పై దాడి చేయించారని ఆరోపించారు. పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి రాళ్లతో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, మరి తెలుగుదేశం పార్టీ వారి దిగజారుతనాన్ని మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మరి వాళ్ళు ఓచుకోలేకపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా జనం తండొప్పు తండాలకు వచ్చి భ్రమరథం పడుతుంటే, వాళ్ళ మీటింగులు ఏమైనా వెలవలబోతూ ఉంటే, ఈ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత వేల మంది ప్రజలు భ్రమరథం పడుతున్నారని చెప్పి వాళ్ళు ఓచుకోలేక ఈరోజు భౌతిక దాడులు దిగేదానికి వాళ్ళు ప్రయత్నం చేయటం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని మటుక తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. ఒంగోలు కూడా మొన్న మా కుటుంబం మీద కూడా చేసేదానికి ప్రయత్నం చేశారు. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్య పద్ధతిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఈ రకంగా ఏదో భయపెట్టో చేస్తే మటుకి ఎవరు కూడా ఇక్కడ సహించేవాళ్ళు లేరు. మరి మీరు మూడు పార్టీలు అండగా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. మరి దీని మీద అన్ని ప్రజా సంఘాలు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయటం మరి ఏమంతరం సమంజసమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దీని మీద మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.